హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో 1984 జనవరి 9వ తారీఖున ఎవ్వరూ ఊహించని రీతిలో ఒక సంఘటన జరిగింది. ఎన్టీఆర్ సీఎంగా అధికారం చేపట్టి ఏడాది అయింది. ఆ సందర్భంగా ఒక సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో 22 ఏళ్లున్న ఒక రామారావు అభిమాని ఒకరు, అతని పేరు మల్లెల బాబ్జీ, ఇందిరాగాంధీ జిందాబాద్ అంటూ ఒక చిన్న చాక్తో ఎన్టీఆర్ బొటనవేలుని గాయపరిస్తే రక్తం కూడా కారింది. 2 సెంటీమీటర్ల గాయం అని తర్వాత ప్రకటించారు. దానికే ఆయన 2-3 వారాలు కట్టుకట్టుకుని తిరిగారు ఎన్టీఆర్. అయితే ఈ గాయాన్ని ముందుగా ప్లాన్ చేసుకున్నట్టు ఎన్టీఆర్ఏ కోసుకుని సభకు వచ్చారని తర్వాత రోజుల్లో మల్లెల బాబ్జీ ఆరోపించారు. అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు ఇది టీడీపీ సింపతి కోసం ఆడించిన డ్రామా అని, దీని మొత్తానికి స్క్రీన్ ప్లే చంద్రబాబుదే అని ఆరోపించారు. ఆ తర్వాత 1987 నవంబర్ 30వ తారీఖున మల్లెల బాబ్జీ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మొత్తం సంఘటన మీద ఎన్టీఆర్ ప్రభుత్వం జస్టిస్ శ్రీరాములు కమిటీ వేసింది. ఆయన ఇచ్చిన నివేదిక టీడీపీనే ఇరకాటంలో పెట్టింది. చనిపోతూ మల్లెల బాబ్జీ రాసిన 2 లేఖల్లో మొత్తం వివరాలన్నీ ఉన్నాయి. వాటి ప్రకారం పబ్లిక్ సింపతి కోసం ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని రచించారు. ఉద్యోగం ఇస్తాం, 3 లక్షలు ఇస్తాం, ఈ నాటకం ఆడు అని చెప్పి మల్లెల బాబ్జీకి అడ్వాన్స్ గా 30,000 ఇచ్చారు, ఇచ్చి దించారు అని చెప్పి ఆ మొత్తం వ్యవహారంలో ఉంది. అయితే బాబ్జీని పోలీసులు పట్టుకోగానే ఎన్టీఆర్ క్షమించేశాను, నేను అతన్ని వదిలిపెట్టేసేయండి అన్నారు. కాకపోతే పోలీసులు అతన్ని జైల్లో పెట్టడం, 1 ఏడాది అంతా జైల్లోనే ఉంచారు. సో ఇది మొత్తం నాటకం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంటే, కాదు నేనే పథకం వేసి అమలు చేశాను అని మల్లెల బాబ్జీ అప్పట్లో సిబిఐ అధికారిగా ఉన్నటువంటి విజయ రామారావుకి లేఖ రాసి ఇచ్చారు. అయితే ఆత్మహత్య చేసుకుంటూ రాసినటువంటి సూసైడ్ నోట్లో మాత్రం నేను బలవంతంగా నా చేత రాయించారు విజయ రామారావు గారు అని చెప్పి ప్రకటించాడు మల్లెల బాబ్జీ. సో ఇదే విజయ రామారావు సిబిఐ డైరెక్టర్ గా రిటైర్ అయిన తర్వాత టీడీపీలో చేరి మంత్రి కూడా అయ్యారు చంద్రబాబు నాయుడు హయాంలో. సో అప్పట్లో 1 ఏడాది పోయిన తర్వాత విచారణకు రాగానే రామారావు కోర్టులో మల్లెల బాబ్జీని క్షమించాను, వదిలేయండి అని చెప్పడం, సో కోర్టు కూడా అతనికి వెంటనే విడుదల చేసేసింది. బయటకు వచ్చిన తర్వాత మల్లెల బాబ్జీ గుంటూరు జిల్లా పరిషత్ ఆఫీస్ లో తాత్కాలికంగా తోటమాలి పని ఇచ్చారు. అప్పటికి గుంటూరు జిల్లా పరిషత్ టీడీపీ చేతి ఉంది. అయితే నాకు పర్మనెంట్ ఉద్యోగం ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు అనే ఆవేదనతో మల్లెల బాబ్జీ ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకోబోయాడు. తర్వాత ఒక దొంగతనం కేసులో కూడా అతను ముద్దాయిగా ఉన్నది. చివరికి 1987 నవంబర్ 30వ తారీఖున విజయవాడలో శ్రీ దుర్గా లాడ్జ్ లో ఒక రూమ్ తీసుకుని ఫ్యాన్ క్యూరేసుకుని చచ్చిపోయాడు. ఆ గదిలోనే సూసైడ్ నోట్స్ దొరికినాయి. వీటిని పైకి రానియకుండా తొక్కేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే అప్పట్లో మంత్రిగా ఉన్న గాలి ముద్దుకృష్ణం నాయుడు ఆ లాడ్జి కాంగ్రెస్ సానుభూతి పరిది కాబట్టి ఇందులో కుట్ర ఉంది అని చెప్పి, అంటే బాబ్జీ ఉత్తరాలు, ఆ బాబ్జీ రాసిన సూసైడ్ నోట్స్ చూస్తే ఎవరో లీగల్ బ్రెయిన్ రాసినట్టుంది తప్ప సామాన్యుడు రాసినట్టు లేదు అని అప్పట్లో మంత్రులు చాలా మంది అన్నారు. మొత్తం మీద న్యాయ విచారణ జరిపిస్తామని టీడీపీ ప్రభుత్వం ఒప్పుకుంది. జస్టిస్ చింతల శ్రీరాములు అనే మాజీ హైకోర్టు జడ్జిని నియమించి 3 నెలల్లో తేల్చమన్నారు. అది జూన్ 21 కల్లా పూర్తయితే ఆయన 7 ఏడాది చివరి దాకా గడువు పెంచమని కోరారు. ఇదంతా కూడా 1988 జూలై 15వ తేదీన ఇండియా టుడేలో వచ్చింది. చివరకు ఆయన అది ఫేక్, మొత్తం అంతా కూడా ఎన్టీఆర్ చంద్రబాబు కలిసి ఈ డ్రామా చేశారు, మల్లెల బాబ్జీ డ్రామా అని చెప్పి తేల్చారు. వాళ్ళ మధ్య ముందే ఒప్పందం కుదిరింది కాబట్టే ఇదంతా కూడా ఇట్లా జరిగింది అని చెప్పేసి చంద్రబాబు చేసినటువంటి డ్రామాని మొత్తం బయట పెట్టారు. సో దీంతో శ్రీరాముల మీద టీడీపీ విరుచుకుపడింది. శ్రీరాములు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2002లో ఆయన్ని టీడీపీలో చేర్చుకున్నారు. సో ఇది పార్టీలో చాలా మందిని అప్పట్లో ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారం ఎన్టీఆర్ మీద వేయాలని చంద్రబాబు చూశారు. సో దానికి ప్రతిఫలంగానే శ్రీరాముల్ని జాయిన్ చేసుకున్నారు అని చెప్పేసి ఈ వార్త 2002 డిసెంబర్ 10వ తారీఖున ది హిందూ దినపత్రికలో వచ్చింది. చూడొచ్చు.